हेलो एवरीवन, वेलकम टू वीनस किचन। आयरन कैल्शियम समृद्धि उड़ी आरोग्या बलाचे रागल तो बैटर ने प्रिपेर चेसुकुनी रेंडु रकाल ब्रेकफास्ट होटल स्टाइल एला प्रिपेर चेसुकोवच्चो वीडियो चूद्दाम। मेत्तटि रागी इड्ली अलागे क्रिस्पी रागी दोसनी प्रिपेर चेसुकोवडानिकी नेनु इक्कड ओक बौल लोकी ओक ग्लास वरकु मिनपप्पुनि तीसुकुन्नानु। ए ग्लास अयिते मिनपप्पुनि तीसुकुन्नामो अदे ग्लास तो ओक ग्लास बियम हाफ स्पून मेंतुल्नि कूडा वेसुकुनी वाटर तोटि बागा क्लीन चेसुकुनी तिरिगि वाटर नि पोसुकुनी 4-5 गंटल पाटु नानबेट्टुकोवाली। ఇలా వీటిని నానబెట్టుకున్నప్పుడే మరొక బౌల్ లోకి అర గ్లాస్ వరకు అటుకులను తీసుకుని అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ ని పోసుకుని వీటిని కూడా నానబెట్టుకోవాలి। ఇలా అటుకులను వేసుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్ గా రావడమే కాకుండా దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి। 4-5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత బియ్యం అటుకులు అలాగే మిరపకాయ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి। ఇప్పుడు వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి। వీటిని గ్రైండ్ చేసుకోవడానికంటే ముందు ఒక గిన్నెలోకి ఏ గ్లాస్ తో అయితే మినపప్పును వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల రాగి పిండిని తీసుకోవాలి। అదే మీరు రాగులను ఉపయోగిస్తున్నట్లయితే 1.5 గ్లాస్ రాగులను తీసుకుని మినపప్పుతో పాటుగా నానబెట్టుకొని తీసుకోవచ్చు। రాగి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఉండల లేకుండా కలుపుకోవాలి। वाटर ने मरी एक्कुगा वेसुकुंटे कंसिस्टेंसी अनेदी लूज अयिपोतुंदी। अंदुकोसमनी रागी पिंडिलोकी इला कोद्दिगा वाटर ने वेसुकुनी कलुपुकुनी उंचुकोवाली। इप्पुडु नानबेट्टुकुन्न मिनपप्पु बियं अटुकुल्नि मिक्सीलो वेसुकुनी ग्रैंड चेसुकुनी तीसुकोवाली। वीटिनि ग्रैंड चेसुकुनेटप्पुडु एक्कुव वाटर नि उपयोगिंचकुंडा ग्रैंड चेसुकोवडानिकि सरिपड वाटर नि मात्रमे उपयोगिंचि मेत्तगा ग्रैंड चेसुकुनी डैरेक्ट गा रागी पिंडिलोकी कलुपुकोंडि। మీకు రాగి ఇడ్లీ దోశ టేస్టీగా హోటల్ స్టైల్లో రావాలంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోకుండా మిక్సీని ఉపయోగించి గ్రైండ్ చేసుకోండి। గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే పిండి బాగా మెత్తగా నలిగిపోతుంది, అప్పుడు ఇడ్లీలు అతుక్కున్నట్టుగా సాగినట్టుగా వస్తాయి। మిక్సీలో అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది కాబట్టి మనకి హోటల్ స్టైల్లో లాగా మన నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని 7-8 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకోవాలి, అప్పుడే ఇడ్లీలు దోశలు చక్కగా వస్తాయి। నేనైతే ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకున్నాను। ఒక రాత్రంతా పిండిని బయట వదిలేయడం వల్ల ఇలా చక్కగా ఫెర్మెంట్ అయ్యి పిండి పొంగుతుంది। ఇప్పుడు ఒకసారి పిండి అంతటిని బాగా కలుపుకొని మనకు కావాల్సిన పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు। రాగిపిండి కలుపుకునేటప్పుడు అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు తప్ప నేను ఎక్కడ వాటర్ ని ఉపయోగించలేదు। వాటర్ ని ఎక్కువగా ఉపయోగిస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది పల్చబడిపోతుంది। పిండిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం నార్మల్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అదే విధంగా రేకులకు నెయ్యిని గాని లేదా నూనెని గాని అప్లై చేసుకుని పిండిని వేసుకుని ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవాలి। స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవర్ మీద ఉడికించుకున్నట్లయితే ఇడ్లీలు చక్కగా కుక్ అయిపోతాయి। 15 నిమిషాల తర్వాత మూత తీసి చెయ్యి ఒకసారి తడి చేసుకుని ఇడ్లీలను పట్టుకొని చూసినట్లయితే చేతికి ఎటువంటి పిండి అంటుకోకపోయినట్లయితే ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు ఇదే బ్యాటర్ తోటి దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ దోశలను కూడా మన నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవచ్చు। కానీ ఒక వైపు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదు। మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలంటే మాత్రమే రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి। ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ దోశలే కాకుండా గ్రైండర్ ని ఉపయోగించకుండా కేవలం మిక్సీతోనే ఒకే బ్యాటర్ తోటి సాఫ్ట్ గా ఇడ్లీల్ని అలాగే క్రిస్పీగా దోశల్ని హోటల్ స్టైల్ లాగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీల కన్నా కూడా ఇడ్లీలు సాఫ్ట్ గా ఉంటాయి, అలాగే దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।